Buenas noches. ఉపరాష్ట్రపతి ఎన్నిక ఢిల్లీలో జరుగుతున్న తరుణంలో తెలుగు జాతికి సంబంధించి ఒక మహోన్నతమైన వ్యక్తి ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర ప్రభుత్వం మరి నుంచోబెట్టడం జరిగింది. మరి ఆ ఎన్నికల్లో ముఖ్య భాగంగా గౌరవనీయులు సుబ్బరామరెడ్డి గారు, డాక్టర్ సుబ్బరామరెడ్డి గారు, టీ సుబ్బరామరెడ్డి గారి కార్యాలయానికి మేము రావడం జరిగింది. వరదారెడ్డి గారు అట్లాగే ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నారాయణరావు గారిని కలిసి వినతిపత్రం ఇచ్చి ఖచ్చితంగా వెంకయ్య నాయుడు గారికి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి సుబ్బరామరెడ్డి గారు ఈయన ఓటు ఈ తెలుగు ప్రాంతానికి సంబంధించి ఈయనతో పాటు కేవీపీ రామచంద్ర గారి ఓటు కూడా మరి వెంకయ్య నాయుడు గారికే వేయాలని చెప్పని మేము అడగటం కోరటం జరిగింది. మరి వరదారెడ్డి గారు కూడా దాన్ని సానుకూలంగా స్పందించి సుబ్బరామరెడ్డి గారికి ఆ యొక్క మరి రిప్రజెంటేషన్ ఖచ్చితంగా పంపిస్తానని చెప్పడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే విడిపోయిన రాష్ట్రానికి పెద్ద ఎత్తున మేలు చేసినటువంటి ముప్పవరపు వెంకయ్య నాయుడు గారికి ఖచ్చితంగా ఉపరాష్ట్రపతి అవుతూ ఉన్నారు. మరి అత్యధిక మెజారిటీతో మరి ఆల్రెడీ రాష్ట్రపతిగా రామ్నాథ్ కోవింద్ గారు గెలవడం జరిగింది. మరి ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా కూడా ఎక్కువ ఓట్లతో గెలవాలి. మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగు ప్రజల ఆకాంక్షను కూడా రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తి ఈయన కూడా మరి వెంకయ్యనాయుడు గారికి ఓటు వేయాలని చెప్పని మేము ఈ కార్యాలయానికి రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నగర ఉపాధ్యక్షులతో పాటు మరి రాష్ట్ర మహిళా మోర్చా కార్యవర్గ సభ్యులతో పాటు అట్లాగే సిటీ బీజేవైఎం తో పాటుగా మరి మిగతా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కూడా వచ్చి ఈ యొక్క కార్యాలయంలో మేము ఈరోజు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. బీజేపీ యువమోర్చా రాష్ట్ర నాయకులు, కేంద్ర సభ్యులు వచ్చి కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ సుబ్బరామరెడ్డి గారి ఆఫీస్కి వచ్చి వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. అది సుబ్బరామరెడ్డి గారికి పంపిస్తున్నాం. అన్ని పార్టీలు కూడా క్రాస్ ఓటింగ్ లేకుండా ప్రతి పార్టీ కూడా ఖచ్చితమైన అభ్యర్థికి, మంచి అభ్యర్థికి ఉపరాష్ట్రపతిగా ఎన్నిక చేస్తే ఈ రాష్ట్ర ఈ దేశ గౌరవాన్ని ఇనుముడింపు చేసేటువంటి వ్యక్తికి ఓటేయాలని చెప్పేసి మేము కూడా ఈ ఛానల్స్ ద్వారా కోరడం జరిగింది. ఇది ఏదైనా మంచి పరిణామం. ఇలా ఒక పార్టీలు కాకుండా పార్టీలకు అతీతంగా వచ్చి ప్రతి పార్టీని అభ్యర్థించడం, ఓటు వెంకయ్యనాయుడు గారి తరఫున వచ్చి అభ్యర్థించడం అనేది బీజేవైఎం ఈ కేంద్ర కమిటీకి, రాష్ట్ర కమిటీకి మేమైతే అభినందనలు తెలియజేస్తున్నాం.